27 न्यूज जनहितमे मा अभिमतम। वेलकम टू टीवी 27 न्यूज। गत 5-6 मासालुगा करोना महम्मारी वल्ल उपाधि कोल्पोयि इळ्ळकु परिमितमैन प्रैवेट् स्कूल टीचर्लकु पेडन नियोजकवर्ग जनसेन पार्टी अंडगा निलिचिंदि। सेप्टेंबर 2న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే రాష్ట్రం మొత్తం జనసేన శ్రేణులు కోవిడ్ 19 కరోనా మహమ్మారి సోకిన పేషెంట్ల ప్రాణాలు కాపాడేందుకు ఆక్సిజన్ సిలిండర్లు ఇస్తున్నారు। పెడనలో కూడా 2 రోజుల క్రితం పెద్ద ఎత్తున ఆక్సిజన్ సిలిండర్లు అందించారు। అయితే ప్రస్తుతం 5-6 మాసాలుగా లాక్ డౌన్ వల్ల ప్రైవేట్ స్కూల్స్ తెరవకపోవడంతో ప్రైవేట్ స్కూల్స్ లో పరిచేసే ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల పరిస్థితి దారుణంగా మారింది। ఈ నేపథ్యంలో వారిని ఆదుకోవడానికి కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంట్ ఇన్చార్జ్ మండ్రెడ్ రామకృష్ణ ముందుకు వచ్చారు। తాను విదేశాల్లో ఉన్నా తన అనుకున్న పని నెరవేరడానికి ఇక్కడ ఉన్న జనసైనికుల ద్వారా 122 మంది ప్రైవేట్ టీచర్స్ కి బియ్యం నిత్యావసరాలు అందించారు। ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పత్తిపాటి జయకృష్ణ చోడగం సోమరాజు కోనపరెడ్డి రంగయ్య మట్ట నాని కోట నాగరాజు కోన కార్తీక్ ఆప్కో స్కూల్ నాయకులు సెయింట్ జాన్ స్కూల్స్ కరస్పాండెంట్ సాబూజాన్ పాల్గొన్నారు। ఆక్సిజన్ సిలిండర్ ని కరోనా బాధితుల కోసం వేయగా పైగా ఆక్సిజన్ సిలిండర్ సప్లై చేయడం జరిగింది। అదే విధంగా ఈ పచ్చదనం పరిశుభ్రత కోసం మరి రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మొక్కలు నాటడం జరిగింది। దాంతో భాగంగా మరి ఈ రోజు నాడు మరి రాష్ట్రవ్యాప్తంగా మరి 5 నెలల నుండి మన రాష్ట్రాన్ని ప్రపంచాన్ని పీడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి వైరస్ సంబంధించి మరి ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా గత 5 నెలలుగా మరి మూతపడి విద్యా సంస్థలన్నీ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్న సందర్భంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రైవేట్ విద్యా సంస్థల పనిచేసేటువంటి ఉపాధ్యాయుల యొక్క సమస్యలను గుర్తించి మరి ఈ రోజున మరి రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పత్ర పేరుతో భాగంగా పెడన పట్టణంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు గౌరవనీయులు ఇక్కడ బండ్రెడ్డి మంత్ర పార్లమెంటు అభ్యర్థి ఇన్ఛార్జ్ అయినటువంటి బండి రామకృష్ణ గారు అలాగే ఇక్కడ పడన నియోజకవర్గ నాయకుడైనటువంటి మన రంగనాయుడు గారు అలాగే జేకే జయకృష్ణ గారు అది ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఉన్న పేరు ఐడియల్ శంకర్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరి దీని గురించి నాతో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా మీరు చేస్తున్న పని చాలా మంచి పని చేస్తున్నారు మీరందరూ కూడా మేము అందరూ కూడా సహకరిస్తామని చెప్పి మేము పడనటువంటి అన్ని స్కూల్ ఒకే చోట కార్యక్రమం పెడదాం అనుకున్నాం యాక్చువల్గా కానీ ఒకే చోట పెట్టినప్పుడు కరోనా ఉన్నటువంటి ఇబ్బందుల్లో అలా కాకుండా ఏ స్కూల్కి ఆ స్కూల్ అయితేనే బాగుంటుందని చెప్పిన మీద మీరందరూ కూడా రిస్క్ తీసుకుని చాలా మరి పొద్దు నుంచి మా 9:30 స్టార్ట్ అయ్యి ప్రతి స్కూల్కి వెళ్ళి మరి చాలా రిస్క్ తీసుకుని అందరికీ కూడా మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మా ప్రైవేట్ విద్యా సంస్థ తరఫున మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం। ఒక రకంగా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంటూ మాకు ఒక రకంగా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే సమాజంలో అనేకమైనటువంటి ఉన్నతమైన వ్యక్తుల్ని డాక్టర్ని ఇంజనీర్ని ఉపాధ్యాయుల్ని వ్యాపారస్తుల్ని రాజకీయ నాయకుల్ని అనేక మందిని తయారు చేసేటువంటి ఉపాధ్యాయులకి ఈ రోజున ఇటువంటి పరిస్థితి రావడం ఒక రకంగా చాలా బాధగా ఉంది। బాధగా ఉన్నప్పటికీ కూడా ఎంతో మంది డబ్బు ఉన్నవాళ్ళు సైతం కోటీశ్వరులు సైతం ధనవంతులు సైతం ఎవరైనా సరే దీనికి లొంగివలసినటువంటి ఉన్న పరిస్థితుల్లో లొంగి తీరాల్సిన పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మనం కూడా తలవంచక తప్పలేదు। మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి తల్లిదండ్రులందరూ కూడా మరి గత మార్చి 18న స్కూల్ పోతపడిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మా పాఠశాల ఎవరికి కూడా ఎటువంటి పేమెంట్ కూడా చేయకుండా చాలా ఇబ్బందులు తల్లిదండ్రులు ఉన్నారు। అదే పరిస్థితుల్లో మేము కూడా విద్యార్థి ఉపాధ్యాయులకి జీతాలు చెల్లించిన చేతిలో ఉన్నాం। మరి భవిష్యత్తులో మనకి స్కూల్ ఎప్పుడు తీస్తారో కూడా ఇటువంటి వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా తల్లిదండ్రులు ఎవరు కూడా స్కూల్ పంపించడానికి ఇష్టపడలేదు। మేము కూడా తీయడానికి సిద్ధంగా లేము వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మాత్రం స్కూల్ తీయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం। అప్పటి వరకు కూడా మా అందరం కూడా మేము ఇబ్బందులు పడుతూనే ఉన్నాం। మరి మా ఇబ్బందులు గుర్తించి ఎంతో కొంత వృత్తాపత్తి సాయంగా మీరు అందరూ ముందుకు రావటం మరి ఎవరైతే దాదాపు ముందుకు వచ్చారో వారందరికీ కూడా మా ఏపీ ప్రైవేట్ స్కూల్ సొసైటీ తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం। మీ తరపు నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమందరం కూడా ఆల్రెడీ ఒకసారి వినియోగించుకోవడం జరిగింది।
ఏంటంటే కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థలు అన్ని కూడా ఒకే గాట్ కింద కట్టవద్దు. కార్పొరేట్ విద్యా సంస్థలు వేరు, ప్రైవేట్ విద్యా సంస్థలు వేరు. అక్కడ వాళ్ళతో పోల్చుకుని మా ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేసే ఉపాధ్యాయులని విద్యార్థులని మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించుకోవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. మా తరపు నుంచి మిమ్మల్ని కూడా మీ మిమ్మల్ని ఎంపీ ఏంటంటే ప్రైవేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ స్కూల్స్ వేరు, ప్రైవేట్ స్కూల్స్ వేరు. ఆ విషయాన్ని గమనించి గత 5 నెలలుగా ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉపాధ్యాయులు ఉన్నా మేము ఉన్నాము, అలాగే ఉపాధ్యాయులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మా తరపు నుంచి మా విన్నపంగా మీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేసే ఉపాధ్యాయులు కూడా మరి ఎంతో కొంత అన్ని రకాలుగా అన్ని ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి ఏదో రకంగా ప్రభుత్వం సహాయం అందిస్తుంది. దాంతోపాటు మాకు కూడా సహాయం అందించే విధంగా మన జనసేన పార్టీ తరఫున మీరందరూ కూడా కృషి చేయమని చెప్పి మా తరఫున మా ప్రైవేట్ విద్యా సంస్థ తరఫున మీ అందరూ కూడా విన్నవించుకుంటున్నాం. ఈ విన్నపాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తారని చెప్పి జనసేన పార్టీ తరఫున మనందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఈ రకంగా ఈ కార్యక్రమం చక్కగా చేపట్టి మరి పడనలో ఉన్నటువంటి దుష్మార్గ దాదాపు ఈ రోజున 8 విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు అలాగే ఆయాలకు 122 మందికి ఈ రోజు మీరందరూ కూడా ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం. మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మేము రాబోయే రోజుల్లో కూడా మా జనసేన పార్టీ మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పి మీరందరూ కూడా ఇంకా మరి ఇంకా ముందుగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మా ప్రైవేట్ విద్యా సంస్థలు మీ అందరికీ కూడా ఇప్పుడు సహాయంగా అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇంత మంచి సకల కార్యక్రమం ఏర్పాటు చేసి మీరందరికీ కూడా జనసేన పార్టీ చేరిన సైనికులందరికీ హీరో మేడలందరికీ కూడా మా ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అందరి తరఫున కూడా మీకు ప్రత్యేక అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. పెడన నియోజకవర్గం జన సైనికుల సహకారంతో మరియు ఎంపీ అభ్యర్థి బండ్రెడ్డి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆర్థిక సహకారంతో ఈరోజు పెడన టౌన్ మరియు మండలంలోని దాదాపు 122 మంది ప్రైవేట్ విద్యా సంస్థలోని ఉపాధ్యాయులకు మరియు ఆయాలకు జనసేన పార్టీ తరఫున ఏదో మా తోచిన సహాయాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యా సంస్థల ఉపాధ్యాయులకు ఆయాలకు మరియు మా జనసైనికులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై జనసేన. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమాలు చేసుకున్న పవన్ పార్టీ ఫాలోవర్స్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ సెలూట్. ఎందుకంటే ఆల్రెడీ మా గౌరీ మాస్టర్ చెప్పేసింది, లాస్ట్ 5 మంత్స్ 6 మంత్స్ మన ఎంట్రీ అయింది. ఈ 5 మంత్స్ చాలా ఇబ్బందులతో మన ప్రైవేట్ స్కూల్స్ అంటే మేనేజ్మెంట్ కానీ టీచర్స్ కానీ మీరు ఇబ్బందులు గుర్తుపెట్టి ఎవరికి ఒక సహాయం మీరు చేయడానికి ముందుకు వచ్చినట్టుగా మీ అందరికి హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే సార్ చెప్పేసింది మా స్థితి ఇంకా డిఫరెంట్గా ఉండదా, బట్ ఈ కరోనా ఉన్న విభక్తి మూలం చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరు అదే ఆ సెక్టర్నే ఈ ప్రైవేట్ టీచర్స్ సెక్టర్నే మీరు గుర్తుపెట్టారు. సో రెండు జోడించి మీకు నమస్కారం చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఆ సెక్షనే గుర్తుపెట్టి ఎంతో ఒక సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జనసేన పార్టీ నంబర్ ఆఫ్ సోషల్ యాక్టివిటీ చేయాలన్న మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఒక ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ టీచర్స్ కాకుండా నంబర్ ఆఫ్ 1 అప్పుడు కూడా మీరు మా ఒకసారి ప్రైవేట్ టీచర్స్ని మీరు గమనించింది బట్టి మీకు మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాము. సార్ చెప్పినట్టుగా మీరు ఆల్రెడీ ఈరోజు మీరు డిఫరెంట్ స్కూళ్ళు విజిట్ చేశారు మాకు తెలుసు, మీకు అర్థమయ్యే ఉన్నాము. కోఆపరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్, మా స్కూల్స్ బడ్జెట్ స్కూల్స్ అండి, చిన్న చిన్న స్కూల్స్ స్వయం ఉపాధితో నడుపుతున్నాము. మాతో పాటు ఒక 10 మందికి జీవనోపాధి, పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో కోఆపరేట్ స్కూల్తో మా చిన్న చిన్న స్కూల్నే ఈక్వలైజ్ చేయకుండా మాకు సపరేట్ స్టాటస్ ఇవ్వాలన్న డిమాండ్ ప్రైవేట్ స్కూల్ తరఫున మేము ముందు పెడుతున్నాము. మీ పార్టీ తరఫున కూడా మాకు మద్దతు కావాలని కోరుతున్నాము. మీ రామకృష్ణ గారితో మాట్లాడి పవన్ గారితో ఈ విషయం మాట్లాడాలని ఒక సజెషన్ మీ ముందుకు పెడుతున్నాము. మీకు అర్థమైంది మా అనుకుంటుంది అండి. కోఆపరేట్ స్కూల్స్, బడ్జెట్ స్కూల్ రెండండి. మేము వసూలు చేసిన ఫీజు చాలా
ఎకనామిక్ ఫీస్ అండి మీకు అది అర్థం అవుతుంది అంటే మీ పిల్లలు కూడా మరాని స్కూల్ చదువుతున్నా డౌట్ ఏ అవసరం చాలా మినిమం ఫీస్తోనే రన్ చేస్తున్నాం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం సో కోఆపరేట్ వ్యవస్థతో కంపేర్ చేయకుండా మరాంటి స్కూల్స్ బడ్జెట్ స్కూల్ని గుర్తింపు చేసి అది స్పెషల్ స్టాటస్ ఇవ్వాలన్న కోరిక డిమాండ్ ప్రైవేట్ స్కూల్స్ మీద ఇవ్వడం మీరు మా డిమాండ్కు సపోర్ట్ ఇవ్వాలని కోరుకున్నాము మాకు ఈ సహాయం చేసినట్టుగా మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చేసుకుంటూ చదువు